స్తోత్రం. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ వందనములు శుభములు తెలియచేస్తున్నాను. ఈరోజు కొరకు ప్రభు మన కొరకై ఏర్పాటు చేసినటువంటి శ్రేష్టమైన వాగ్దానమును 115వ కీర్తన 14వ వచనము నుండి మనము చూద్దాం. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. ఈ శ్రేష్టమైన వాగ్దానము మనడల మన కుటుంబాల పక్షంగా దేవుడు నెరవేర్చును గక. ఇక్కడ ఒక శ్రేష్టమైన వాగ్దానం ఏమిటంటే యెహోవా మిమ్మును. ఒక వ్యక్తి అభివృద్ధి పొందాలి అంటే ఒక వ్యక్తి వృద్ధి పొందించబడాలి అంటే ఒక వ్యక్తి వర్ధిల్లాలి అంటే అతనికి దేవుడు తోడై ఉంటే మాత్రమే అతడు వర్ధిల్లగలడు. అదే చెప్తున్నాడు. ఏమంటాడంటే యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించునుగాక. ఈరోజు ఎంతో శ్రేష్టమైనటువంటి వాగ్దానమును దేవుడు మనకిస్తున్నాడు. దేవుడు మనలను వర్ధిల్లింప చేస్తారు. అంతేకాదు ఆయన మార్గములో మనము చక్కగా నడవగలిగినప్పుడు మన తర్వాత పిల్లలను కూడా మన పిల్లల పిల్లలను కూడా ఆయన వృద్ధిలోనికి తీసుకుని వస్తారు, అభివృద్ధిలోనికి తీసుకుని వస్తారు, వారిని కూడా ఆయన ఆశీర్వదిస్తారు. ఈ ఆశీర్వాదము వారు అనుభవిస్తారు. వారి తర్వాత వారి పిల్లలు వారు ఆశీర్వదించబడాలంటే మనము మన దేవుని యందు భయభక్తులు కలిగిన వారమై ఆయన మార్గంలో చక్కగా నడుచుకోవాలి. ఆయన ఎదుట మనము యథార్థ హృదయముతో నడుచుకున్నప్పుడు అనుదినము మన దేవుని మనము ప్రార్థించుచు, ఆయన వాక్యం చేత సరిచేయబడుచు, ఆయనకు ఇష్టలుగా ఉన్నప్పుడు, ఆయనకు ప్రియులుగా ఉన్నప్పుడు మనలను ఆయన అభివృద్ధి పొందిస్తారు, మనలను ఆయన ఆశీర్వదిస్తారు. ఆ తర్వాత మన తర్వాత తరములను కూడా ఆయన అభివృద్ధిలోనికి తీసుకుని వస్తారు, వారిని ఆయన ఆశీర్వదిస్తారు. దావీదు విషయంలో అలాగే జరిగింది కదా. దావీదును ఆశీర్వదించిన దేవుడు తన పిల్లల పిల్లలను ఆశీర్వదించినట్లు ఈ వాగ్దానము మనడల మన పిల్లల పిల్లల ఎడల వాగ్దానమును దేవుడు నెరవేర్చి ఆశీర్వదించును గాక.